అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చైతన్య యాత్ర ఈ రోజు ఖమ్మం చేరుకున్నది. ఖమ్మం నగరంలో అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించాము. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులని ప్రభుత్వం గుర్తించాలి, దానికి ఒక గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాలు ఇస్తానని, ఆ మాటను నిలబెట్టుకోవాలని 6 గ్యారంటీల్లో పొందుపరిచారు. 5 గ్యారంటీల్ని మీరు అమలు చేశారు, కానీ 6 గ్యారంటీ అయిన ఉద్యమకారుల అంశాన్ని విస్మరించారు. ఇది తప్పు, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని గుర్తు చేయటం కోసం, ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఈ యాత్రని మొదలుపెట్టాము. సో ఇది 33 జిల్లాలు కమిటీలు చాలా చైతన్యవంతంగా పనిచేయబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది గుర్తు పెట్టుకోండి. కేసీఆర్ ఉద్యమకారులను విస్మరిస్తే ఏ విధమైనటువంటి గుణపాఠాన్ని సవిచూచిందో మరి దాన్ని చూడకుండా ఉండాలంటే మీరు ఉద్యమకారులకి 250 చదరపు గజాలను వెంటనే ఇచ్చి మీ మాటను నిలబెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు. ఉద్యమకర చైత్రయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఎల్బీ నగర్ శ్రీకాంతాచార్య విగ్రహం నుంచి దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైత్రయాత్రను ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యమకారుల చైత్రయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చడం కోసం స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ 27వ తారీఖున హైదరాబాద్ లోని హర్యానా కళాభవన్ లో ఉద్యమకారుల గణసన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఉద్యమకారులందరూ కూడా, మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.